యెహోషువ గ్రంథంలో 24:15 కనుక మనం చదివితే, ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు పాలస్తీనా దేశానికి ప్రయాణమై ఆ మార్గం గుండా వారు వెళుతూ చివరికి పాలస్తీనాకు అంచుల దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది జనుల యొక్క మనసు, వారి మనస్తత్వాలని యెహోషువ కనుగొన్నాడు. బయలుదేరిన మంది ఎంతమంది బయలుదేరారు? వారు ఐగుప్తు దేశం నుండి దాదాపుగా 600,000 మంది కాల్బలం అని చెప్పి వాక్యములు రాయబడింది. ఈ 600,000 మంది కాల్బలం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు కనాను దేశపు అంచుల్లోకి వెళ్లేసరికి అందరు కూడా రాలిపోయి వారి ప్రాణాలు పోయినట్టుగా మనం చూస్తాం. చివరికి యెహోషువ కాలేబు ఆ వచ్చినటువంటి వారిలో 40 సంవత్సరాల తర్వాత వారిద్దరు మిగిలారు మనం గమనించగలుగుతాం, ఆలోచన చేస్తాం. కనుక యెహోషువ ఒక మాట అంటూ ఉన్నాడు, అమోరీయుల దేవతలు, అష్టోరేతు దేవతలు, లేకపోతే ఇతరమైన అన్ని దేవతలు, ఎన్నో దేవతలు ఉన్న ఆ దినాల్లో ఒక మాట అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారు? నిజమైన దేవుడు అయినటువంటి యెహోవాను సేవిస్తారా, లేకపోతే ఇంకా ఏరువేరు విధానాల్లో ఉన్నటువంటి దేవతలు సేవిస్తారని వారిని అడిగితే వారు దేన్ని కోరుకుంటారని మీరు కోరుకోండి అని చెప్పి యెహోషువ ఒక మాట అంటాడు, మీరు ఎవరిని కోరుకున్నా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తా. ఎంత గొప్ప విషయం అండి! మనుషులందరూ కూడా ఒక మార్గం గుండా వెళతా ఉంటే యెహోషువ ఒక్కడు మాత్రం దేవుని మార్గంలో ఉన్నాడు, దేవుని సత్యాన్ని గుర్తించిన స్థితిలో ఉన్నాడు, జీవం గల దేవుని ఎరిగిన స్థితిలో ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి ఒక ఖండితమైన మాట ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను, కనుక ఎవరికి పోతే నాకెందుకు, నేను నా ఇంటి వారు దేవునికి అనుకూలంగా ఉండాలనే ఒక తపన, ఆశ, ఒక మంచి ఆలోచన యెహోషువ హృదయంలో ఆ రోజున పుట్టినట్టుగా మనం చూస్తుంది. ఈ రోజున రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వారు ఉన్నారు, సంఘము నుండి లోకంలో కలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆరంభించి శరీర సంబంధంగా పరిపూర్ణతను సంపాదించి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి పతనమైపోతున్న కుటుంబాలు ఎన్నోని సోదరుడా, వారి వైపు నాకు ఎప్పుడు నువ్వు చూడవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఏ విధంగా అందరి వైపు చూడకుండా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అని జాబితాలో ఉన్నాడో, ఆ లెక్కలకు నీ వస్తే ఆయన ఏ విధంగా పాలస్తీనా దేశంలో, వాగ్దాన దేశంలో తాను చేర్చబడ్డాడో, ఈ రోజున మన జీవితాల్లో కూడా పరలోక రాజ్యానికి మనం చేర్చబడతాం. ఈ రోజున నీ కుటుంబం, నీ ఇంటి వారు దేవుని సేవించే లెక్కలో ఉన్నారా? దేవుని గుర్తించే లెక్కలో ఉన్నారా? కొందరికి ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఎన్నో మేళ్లు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తున్నాడు, కానీ దేవుని కార్యాలు, దేవుని కూడా మర్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అందుకే భక్తులు అంటారు, నా ప్రాణమ యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా మరవడానికి వీల్లేదు అని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నాడు. కనుక యెహోషువ ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలు, యెహోషువకు తెలుసు ఎర్ర సముద్రం దేవుడు ఎలా పాయలు చేసి, యెహోషువకు తెలుసు యోర్ధాను యొక్క నేలను ఏకరాశిగా నిలబెట్టాడు, యెహోషువకు తెలుసు మరి శత్రు రాజులపై ఎట్లా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడో. అందుకని యెహోషువ దేవుని కార్యాలు మర్చిపోలేదు. గనక యెహోవా జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా వాగ్దాన భూములు చేరుస్తాడు కాబట్టి నా దేవుని నేను విడిచిపెట్టను అనే ఒక మంచి సదుద్దేశంతోని తన ఇంటి వారి గురించి మాట్లాడుతున్న మాట, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తా. అలాంటి గొప్ప ఉద్దేశం ఉంది గనకనే తన ఇంటి వారు తాను ఎక్కడ ప్రవేశించారంటే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఎంత గొప్ప విషయం అండి! కనుక మన ఇంటి వారి కొరకు మనం ఏం ఆలోచిస్తున్నా, మన ఇంటి వారి గురించి మనం ఏమని ప్రార్థిస్తున్నాం, మన ఇంటి వారు ఎలాగో దేవుని పరిచర్యలో ఉన్నారా లేదని చెప్పి వారి గురించినటువంటి ఒక ఆలోచన లేకపోతే, మన ఇంటి వారిని ముందు సంరక్షించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడో నీవే. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఒక విశ్వాసికి తగిన జీవితం నీలో ఉండాలి. నీవు అవిశ్వాసి అని జీవించడానికి వీల్లేదు. నువ్వు విశ్వాసివి కాబట్టి నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి, నీ విశ్వాసాన్ని పరిపూర్ణ చేసుకోవాలి. కానీ ఈ రోజున ఎలా ఉంటున్నారంటే విశ్వాసులు అవిశ్వాసులుగా మారి శరీర త్యాగం లేనటువంటి వారిగా వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించండి, అపొస్తల కార్యాలు 10 అధ్యాయాలకు మనం వెళుతూ ఉన్నప్పుడు కొర్నేలు అనబడుతున్న భక్తిపరుడు కైసరయలో ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు. తన మట్టుకు తానే కాదంట, తన ఇంటి వారి అందరితో దేవుని అందు భయభక్తులు కలవాడు. ఈ రోజున భర్తకి భయం భక్తి ఉంటే భార్యకు లేదు, భార్యకి భయం భక్తి ఉంటే పిల్లలకు లేదు,
పిల్లలకు కల భక్తి గుండి సండే స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రులు ఇంట్లోనే ఆదివారం కూడా ప్రార్థనకి వెళ్ళినటువంటి స్థితిగతులు ఎన్నో ఆరాధన పోగొట్టుకునే స్థితిగతులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు సరైన కుటుంబ ప్రార్థన చేసుకునే స్థితిగతులు కూడా మన జీవితాల్లో ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఇంటి వారందరితో కూడా మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగినటువంటి వారిగా మనం జీవించడం ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడం. ఎందుకో తెలుసా? ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఒక అపాయకరమైనటువంటి కాలాలు మన ముందుకు రాబోతా ఉన్నాయి. భయంకర వైరస్లు రాబోతా ఉన్నాయి. ఒక కరోనా వైరస్ దెబ్బకే కోట్ల మంది చనిపోయారు ఈ రోజున. ఇలాంటి తెగుళ్ల కంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అది క్రైస్తవుడు మరవద్దు, దేవుని రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు అంటాడు. వాస్తవానికి కొరనేని దినములలో అతని జీవితంలో గమనించిన విషయం ఏంటంటే, ఎవరి సంగతి కాదు, నా ఇంటి వారితో నేను భయభక్తులు కలిగి ఉండాలి, నా ఇంటి వారితో నేను ప్రార్థన చేసుకోవాలి, నా ఇంటి వారితో నేను పరిచర్యలో ఉండాలి, నా ఇంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలి అనొక తపన కొరనేని జీవితంలో పుట్టిందండి. శతాధిపతులకి అంత భక్తి రాదు. మనకు తెలుసు, ఒక 100 మంది మీద అధికారం ఉన్న వ్యక్తి చాలా పనులు ఉన్నాయి, పాస్టర్ గారు గుడికి రాలే నేను అంటాడు. నాకు కొంతమంది అధికారులు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నారు తెలుసా, నాకు ఆదివారం ఒక్కరోజు సెలవండి, కాబట్టి పాస్టర్ గారు ఇప్పుడు మేము కలుస్తే కానుకెత్తనండి, కానీ ఆరాధన రాలేనని చెప్పినటువంటి వారు కూడా నేను చూశాను. కాబట్టి ఒకసారి గమనించండి, ఒక శతాధిపతికి ఒక ఉన్నతమైనటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా నేను ప్రార్థన చేసుకోవాలి, నా కుటుంబం భయభక్తులు కలిగి ఉండి, నా ఇంటి వారు భయభక్తులు కలిగి ఉండాలి అనే తపన కొర్నేలులో ఉంది. అందుకనే మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతని ప్రార్థన దేవుడు అంగీకరించి తన దూతల్ని పరలోకం నుండి పంపినట్టుగా మనం చూస్తాం అధ్యాయంలో. తన దూతలు వచ్చి కొర్నేలుతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినాయి కాబట్టి నీవు ఏం భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు తన దూతను పంపించినట్టు మనం చూస్తాం. ఎవరికి దర్శనాలు కలుగుతాయి? ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరు దేవుని పరిచయంలో ఉంటారో, ఎవరు దేవుని నమ్మకంగా జీవిస్తుంటారో, వారి జీవితంలో గొప్ప దర్శనం చేత దేవుడు వారిని నింపుతూ ఉంటాడు. కొంతమంది నాకు దేవుని దర్శనాలు రావాలి అంటారు, కానీ కరలు గంటా ఉంటారన్నమాట. ఏవేవో లేనిపోని చెడ్డ దర్శనాలు, చెడ్డ కళ్ళు వస్తూ ఉంటాయి. చెడ్డ దర్శనాలు, చెడ్డ కళలన్నీ ఆగిపోవునుగాక, దేవుని దర్శనాలు మనకు కలుగునుగాక. దేవుని దర్శనం రావాలంటే మామూలు విషయం కాదండి. ఒక దూత గనక నీకు కనపడితే ఊరంతా ప్రచారం చేస్తావు. రాత్రి పరలోకంలో దేవుని యొక్క దూత కనపడు. కనుక అతనికి ఎప్పుడు కనపడారు దేవుని దూతలు అంటే, కరెక్ట్గా 3 గంటల మధ్యాహ్న కాల పేర దర్శనం కనపడింది. ఎంత గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడో, మరి తన ప్రార్థనకు రుజువైందన్నమాట. నీ ప్రార్థన చేరింది. ఎక్కడ చేరిందంట? పరలోకానికి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరింది. ఎంతమంది ప్రార్థనలు ఈ రోజున దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి? చాలా మంది తెల్లవారు ప్రార్థన చేస్తారు, పొద్దున్నకు ప్రార్థన చేస్తారు. అమ్మ నీ ప్రార్థన దేవుని దగ్గర చేరిందంటే, ఏమో ఎన్నడో లేదు నా దేవుడు నాకు తెలియదయ్యా అంటారు. ఏమండి, అసలు ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఎప్పుడు నా ఆలోచించావా? చేసి నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన మాత్రంలో దేవుడిని ప్రార్థన విన్నాడా? తన తగిన జవాబు నీకు దొరికిందా? ఆ దర్శనం నీకు వచ్చిందా? దర్శనాలు కూడా ప్రార్థనకు వచ్చే వారి దర్శనాలే నమ్మకంగా ఉంటాయి. కానీ ప్రార్థన చేయకుండా కొంతమంది కళలు కానీ కూడా, పిల్లి వచ్చింది, ఎలకొచ్చింది, కుక్క వచ్చింది నా కళలో, ఇటు జరిగిందని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అబద్ధపు దర్శనాలు. ప్రార్థన చేసే బిడ్డలు భయభక్తులు అయినటువంటి జీవితం కలిగి మనం ఉన్నప్పుడు మనకిచ్చే దర్శనాలు కూడా నమ్మకమైన దర్శనాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడండి, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే, విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగిన మాట మనం మొట్టమొదటిగా దేవుడు మనతో పౌలయ్య గారు రాయించిన మాటలు మనం చూసాం. అక్కడ 1, నోవాహు అనబడుతున్నటువంటి భక్తుడు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడును సిద్ధం చేశాడు. 2, యెహోషువా తను తన ఇంటి వారితో కలిసి దేవుని సేవిస్తూ ఉన్నాడు. ఎన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు ఆ రోజులలో, కానీ యెహోషువా తీర్మానం ఒక ప్రత్యేకమైన విధానంలో మనకు కనపడతా ఉంది. అలాగే కొర్నేలి యొక్క కాలంలో కూడా చాలా మంది భక్తు పరులు ఉన్నారు. కానీ కొర్నేలికి దేవుడు ఎందుకు దర్శనం ఇచ్చాడు? తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి, తన ఇంటి వారితో ప్రార్థన చేసుకునే మనసును కలిగినటువంటి దేవుని బిడ్డగా అతడు జీవించాడు. ఈ రోజున నీవు నీ ఇంటి వారు ప్రార్థించుటకు, భయభక్తులు కలిగి ఉండటానికి
దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడడానికి దేవుని సేవించడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ ఇంతవరకు ఈ విషయాలు తెలియకపోతే ఒక్కసారి నా మాట ఆలకించి బిడ్డలారా, మీ యొక్క ఇంటి వారి కొరకు మీరు దయచేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయండి. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.